రాజమౌళి గారు, ప్రతి సినిమాలోని మీ వెపన్ అనేటువంటిది ఒక కీలకమైన ప్లేస్ చేస్తుంటుంది, బట్ ఇందులోని అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు ధనుస్సు విల్లులే, అదే విల్లు వాడతారు కదా, మరి మీకు అందులో క్రియేటివ్గా ఏదైనా వెపన్ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి ఆలోచన? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, మీకు తెలిసిన మనకు తెలిసిన అల్లూరి సీతారామరాజు గారు విల్లు ధనుర్బాణాలు అవన్నీ ధరించి వచ్చారండి. నేను దానికన్నా ముందు కథ చెప్తున్నాను. సో వాళ్ళకి ఏ విధమైన వెపన్స్ చేస్తాను అనేది మీరు సినిమాలో చూడాలి. హలో సార్, యా ఐ హ్యావ్ టూ క్వశ్చన్స్. మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ద యాక్టర్స్ దేర్. వుడ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ ఆఫర్ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం ఇఫ్ ఇట్ వాస్ ఆఫర్డ్ బై సమ్ అదర్ డైరెక్టర్? అండ్ మై సెకండ్ క్వశ్చన్ టు యూ ఇస్, ఇఫ్ నాట్ ఫర్ దీస్ టూ యాక్టర్స్, విచ్ అదర్ ఇండియన్ యాక్టర్స్ వుడ్ యూ హ్యావ్ చోజన్ ఫర్ ద రోల్స్? As, all right. Tarak just answered, probably one of the first questions he answered was on the same lines, probably in Telugu he answered. You can answer the same in English. So what he said is, what you're talking about is something that might happen in the future, if somebody. So when there's a probability of if, we don't know what we would do, yes or no. But in this scenario, it is because of Mr. Rajamouli garu that we have said yes and both have come on board. సార్ రాజమౌళి, ఫర్ మీ ఐ వుడెంట్ క్యాస్ట్ ఎనీ వన్ ఎల్స్ ఇఫ్ ఫర్ సమ్ రీజన్ ఈదర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఆఫ్ దెమ్ సెడ్ నో, దెన్ ఐ వుడ్ హ్యావ్ వెంట్ ఫర్ అనదర్ స్టోరీ. యామౌళి గారు, అల్లూరి సీతారామరాజు సినిమా ఫస్ట్ కృష్ణ గారు తీశారు, అది చాలా హిట్ అయింది. సో సీతారాం ఆ క్యారెక్టర్ తీసినప్పుడు కృష్ణ గారు కొడుకుగా మహేష్ బాబుని పెట్టాలని ఆలోచన రాలేదా? ఇన్ ఫ్యూచర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఇలా దీని గురించి డిమాండ్ చేసే అవకాశం లేదంటారా? నేను సర్ప్రైజింగ్గా అండి, ఒకనొక మహేష్ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఎప్పుడు సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే, ఓకే మహేష్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అడిగాను. సో అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. సో జేమ్స్ బాండ్గా చూడాలనుకుంటున్నారంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మేబీ దట్స్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.